మెదక్ జిల్లా రామాయంపేటలోని ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో రామాయంపేట బస్టాండ్ ముందు రాష్ట ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ ఘటనపై రాష్ట ప్రభుత్వం స్పందించి దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు శివ ప్రశాంత్ నరేష్లు మాట్లాడుతూ పేపర్ లీక్ ఘటనలో దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు వేయాలని, ఈ ఘటనలో ఎంతటి వారున్నా విచారణ జరిపి తగు శిక్షలు వేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగుల కోసం కష్టపడి చెరివే పరీక్షలు రాస్తుంటారని, కానీ ఆ పేపర్ లీకులు కావడంపై ఘోరమైన ఘటన అని, నిందితులపై తగు విచారణ చేసి కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. పింపు మేరకు రాష్ట్ర దిష్టిబొమ్మ దహన కార్యక్రమం రావణపేట శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించిన కార్యక్రమం ఎందుకంటే మన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ చైర్తో విచారణ జరపాలి, అలాగే టీఎస్పీఎస్సీ చైర్మన్ సెక్రటరీని వెంటనే శిక్షించాలి, అలాగే వాళ్ళను అధికారం నుంచి తొలగించాలి, అలాగే నిరుద్యోగులకి తగిన న్యాయం చేయాలి, లేదా ఏబీవీపీ పెద్ద ఎత్తున రాష్ట్ర రోకం నిర్వహిస్తుందని హెచ్చరిస్తా ఉన్నాము. ఈరోజు దిష్టిబొమ్మ దహనం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కావడం వలన చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఎలాంటి విచారణ లేకపోవడం, అలాగే టీఎస్పీఎస్సీ చైర్మన్ని సస్పెండ్ చేయాలని కోరుతూ, అలాగే ఈ పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో దీని వెనకాల ప్రశ్నపత్రాల వెనకాల ఎవరు లీకేజ్ కావడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి అదుపులోకి తీసుకొని శిక్షించాలని కోరుకుంటూ, ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దగ్గర చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో టీపీసీఎస్సీ పరీక్ష పేపర్ను లీకేజ్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దగ్గర చేయడం జరుగుతోంది. టీపీసీఎస్సీ చైర్ జనార్దన్ రెడ్డిని సిట్టింగ్ జడ్జి చే విచారణ చేపట్టాలని తెలియజేస్తా ఉన్నాము. జై హింద్, జై భారత్.